ప్రభుత్వ పరిపాలన అంతా బాగానే ఉంది, కానీ అందరికీ ఆమోదయోగ్యంగా లేదు. అందరికీ అన్నీ ఇస్తున్నారు కానీ వేరే దారుల నుంచి అవి ఇప్పుడు నూనె ప్యాకెట్లు ఉన్నాయి. నూనె ప్యాకెట్లు ఇంతకుముందు ఎంత రేటు ఉంది, 84-90 రూపాయలు ఉంది, ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు ఉంది. కందిపప్పు కూడా అంతే, అన్ని నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయినాయి. అమ్మఒడి పథకం అని చెప్పి ఆటో డ్రైవర్లకు 5,000 అని చెప్పి టైలర్లకు 5,000 అని చెప్పి అందరికి ఇస్తున్నట్టు అవి ఇచ్చి ఇటువైపు నుంచి తీసుకున్నట్టు ఉంది, కానీ ప్రజలకు న్యాయం జరిగినట్టయితే ఏం లేదు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి, కానీ పేదవాడికి ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు పేదవాడికి, అభివృద్ధి ఏం జరగట్లేదు. ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా, దాని పరిస్థితి? రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారండి, కానీ ఏ టైంలో వస్తుందో ఏంటో ఎవరికి తెలిసింది? ఎవరికి తెలియదు. పనుల మార్గం ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, ఏ రోజు వస్తుందో తెలియదు, ఎంతసేపు ఉంటారో తెలియదు. 400 కలిపి ఒక వ్యాన్ వచ్చింది, అదే ఆ స్టోర్ అక్కడే ఉంటుంది కదా. మనం వెళ్ళి మన 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఉంటాడు స్టోర్లో. 1 తారీఖు నుంచి 15 తారీఖు ఉన్నప్పుడు మనకి వీలు కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం. ఉదయం సాయంత్రం 2 గంటలు 3 గంటలు తీస్తాడు, మనం నచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాము. వ్యాన్ ఎక్కడ వస్తుంది అట్లాగా, అది మా బాధ. తిరుపతిలో నిన్న ఎలక్షన్ జరిగింది కదా, ఫాలో అయ్యానండి. దొంగ ఓటర్లు తరలిస్తున్నారని చెప్పేసి చాలా వీడియోస్ వచ్చాయి, వచ్చినాయి. ఇప్పుడు దొంగ ఓటర్లు అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలిగా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరి తరఫునైనా, టీడీపీ తరఫునైనా, వైసీపీ తరఫునైనా, సరే ఎవరి తరఫునైనా దొంగ ఓటు వేసిన అరెస్ట్ చేయాలిగా ముందు, మరి ఎందుకు అరెస్ట్ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒకడు, మరి ఎందుకు పట్టించుకోలేదు? అంటే పోలీసులు ప్రభుత్వం కుమ్మ కవ్వారేంటి? నిన్నంతా అదే కదా జరిగింది. ఇప్పుడు మీకు దొంగ ఓటు వేస్తా అంటే డౌట్ వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి ఏమన్నా జైలు వేసేయాలి కదా, నువ్వు స్టేషన్లో వేసేయాలి. ఎందుకు వెళ్ళా, ఎందుకే చెప్పండి. బస్సులో కొంతమంది మహిళలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా అదే అంటున్నారు, మరి దాని పరిస్థితి ఆ వీడియో పరిస్థితి? మహిళలు ఉన్నారండి, మహిళలు అందరిది ఇదే పరిస్థితి. ఇప్పుడు దొంగ ఓట్లు వేయడానికి అయితే వచ్చారు, అదైతే వాస్తవం కనబడుతుంది అక్కడ. ఇప్పుడు దొంగ ఓట్లు వేసింది ఎవరంటే టీడీపీ వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఎవరైనా కానివ్వండి, దొంగ ఓటు వేసింది అవి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా, ఇప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయాలంటనే అరెస్ట్ చేసి నువ్వు తర్వాత ఇది చేసుకోవాలి, నువ్వు దాన్ని విచారణ చేసుకోవాలి. మరి అక్కడ అధికారులు అరెస్ట్ చేయకుండా వాళ్ళని వదిలేశారు కదా, వదిలేశారు అదే అంటున్నా, అదే ప్రభుత్వ వైఫల్యం అది. ఎందుకు వదిలేయాలి, తప్పు చేసిన ఎవరైనా అరెస్ట్ చేసిన కదా పోలీసులు ఉన్నది, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా పోలీసులు, అందరికి సమాన న్యాయం చేయాలి. మరి మరి ఇవన్నంతా తెలుగుదేశం బీజేపీ వాళ్ళు కలిసి చేస్తున్న కుట్ర అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అంటున్నారు. దాని తెలుగుదేశం బీజేపీ కలిపి చేశారండి, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను అనేది అదే ఫస్ట్ పాయింట్, అదే నాది ఇంకా ఫస్ట్ లాస్ట్ పాయింట్ అదే. తెలుగుదేశం బీజేపీ కలిపి చేశారు, మరి నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు? నువ్వు వైసీపీ, మరి నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు చేయలేదు? అది ఆయన అరెస్ట్ చేస్తే వాడిని విచారణ చేస్తే వాడు చెప్పేవాడు ఏంటి ఏంటి అనేది, వాడు చెప్పేవాడు నేను వైసీపీయో టీడీపీయో బీజేపీయో అని వాడు చెప్పేవాడు. మీ పద్ధతులు విచారణ చేస్తే వాడు చెప్తాడు. మీరు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని వదిలేసి, బస్సులు వెళ్ళే వాళ్ళని వదిలేసి, బైక్ మీద వెళ్ళే వాళ్ళని వదిలేసి, అందరం వదిలేసేసేసి బీజేపీ టీడీపీ చేసిందంటే ఎట్లాగా, అది కరెక్ట్ కాదు కదా. సరే అయితే మరి మే 2వ తారీఖున కౌంటింగ్ ఉంటుంది కదా, మరి ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ గెలిచిద్ది, వైసీపీ గెలిచిద్ది. మరి ఎంత వచ్చింది అంటారు మెజార్టీ? వడ్డించోడు మనవాడు అయితే ఊరి చివరి కూర్చొని అన్నీ వస్తాయండి, రాజు తలుచుకుంటే దెబ్బలు కదవా, అది 64% వరకు పోలింగ్ నమోదయింది. 64% వరకు పోలింగ్ నమోదైతే అందులో 50% వైసీపీ వచ్చింది, అంతే. చెప్తున్నాను కదండి, వడ్డించోడు మనవాడు అయితే ఊరి చివరి కూర్చొని అన్నీ వస్తాయి, పైన ఉన్నది నేను, మొత్తం నాదే ఇంకా అన్నట్లే చేస్తున్నారు. అసలు విజయవాడలో ఇంత జరుగుతుంటే ఆ ఫుడ్ కోర్టులు ఎందుకండి, ఆ ఎగ్జిబిషన్లు ఎందుకండి, ఎందుకు ఎందుకు ఆ కరోనా పరిస్థితి ఏంటి, అసలు నువ్వు ఆలోచించే పరిస్థితులు ఏంటి? ఇంత దారుణమైన ఇది జరుగుతుంటే అంత పెద్ద ఫుడ్ కోర్టులు, అన్ని చోట్ల ఫుడ్ కోర్టులు, ఎవరికైనా సోషల్ డిస్టెన్స్ ఉందా, మాస్కులు ఉన్నాయా? ఎగ్జిబిషన్ పోతే అంత ఎంతమంది వస్తారు, 100 మంది వస్తారు మినిమం, ఆలోచించుకోవాలిగా. మరి ఎప్పటి నుంచి జరుగుతుంది అది ఎగ్జిబిషను, ఎప్పటి నుంచో జరుగుతుంది అది, నేను ఇదే చేసేది. అటుచ్చిటి తీసుకోవడం కాదండి పరిపాలన అంటే, అవి ఎలాగే ఉంచి ఇటు ఇవ్వాలి. అప్పుడు దేశం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇన్ని ఇవ్వకూడదు మరి, ఇన్ని ఇవ్వకూడదు మరి, ఇచ్చినోడు ఏం చేయాలి, అన్నీ అలాగే ఉంచి చెయ్యాలి.
ఒక సగటు మనిషిగా నా ఆవేదన ఇది. పెట్రోల్ ఏం చెప్తుంది దాని గురించి? వంద వందండి వంద. ఆయన అనేది ఉంది, అది సెంట్రల్లో చేతిలో ఉంటుంది అనుకోండి. కాదు, బాధపడేది మనమేగా. బండి ఎక్కాలంటే వంద కొట్టించాలా. ఇదివరకు 62-65 ఉండేది. పెట్రోల్కి డీజిల్కి తేడా 10-15 రూపాయలు ఉండేది. తేడా ఎక్కడ ఉంది? ఇప్పుడు 3 రూపాయలు తేడా ఉంది. యాక్చువల్గా నా ఓటు వచ్చేసి తిరుపతిలోనే పార్లమెంట్ దీంట్లోనే మార్చుకోలేదు. నేను ఇంకా కృష్ణా డిస్టిక్ మార్చుకోలేదు. కానీ అక్కడ మొత్తం ఆల్రెడీ మార్నింగ్ జరిగిన ఇదేంటంటే, మార్నింగ్ నేను కనుక్కుంది, మా ఫాదర్ కనుక్కుంటే ఆల్రెడీ ఓటు వేసేసారు. నా ఓటే, ఎవరిదో కాదు, నాదే ఓటు వేసేసారు. అక్కడ చాలా ఫేక్ జరిగిపోయింది. మొత్తం దొంగ ఓట్లు ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి జరుగుతాయి, అవి కామన్. అది ఏ గవర్నమెంట్ అయినా కామన్ చేస్తాయి. అదంతా ఉందండి, ఉంది. అధికారంలో ఉండేవాడు ఎవరైనా అదే చేస్తారు. అందులో వీళ్ళు ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నారు కదా, 5 లాక్స్ ఇది 5 లాక్స్ చేసుకోవాలి, 5 లాక్స్ మెజారిటీ రావాలి అని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మంత్రులకి ఆల్రెడీ ఇన్ఛార్జీలు ఇచ్చేశారు, ఒక ఏరియాలో ఒక ఇచ్చేశారు. వీళ్ళ పొరుగు పోతుంది, లేకపోతే చేయకపోతుంది. అంటే దొంగ ఓటర్ అని వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా అధికార పార్టీకి వేస్తారని అనుకుంటున్నారా? దొంగ పార్టీ దేశం బీజేపీలు కూడా వేసే అవకాశం? దొంగ ఓట్లు ఎవరికి వేస్తారంటే ఆల్రెడీ అధికారంలో ఉండే వాళ్ళకే జరుగుతాయి. ఎందుకంటే అక్కడ పోలీస్ కానీ లోకల్ పబ్లిక్ కానీ ఏదైనా సరే ఒక ఎంపీనే కదా, అదేదో అధికారంలో ఉండే వాళ్ళకి ఇద్దాం అనే కొద్దిగా ఇది ఉంటుంది. కొంతమంది వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఈ ఎంపీ ఓడిపోయాడంటే మా గవర్నమెంట్ పరువు పోతుంది అని దీంతో కూడా చేస్తారు. అది మామూలు, అది ఏ గవర్నమెంట్ అయినా కామన్. ప్రతిపక్షం కూడా చేసి ఉండొచ్చు కదా, మాకు ప్రతిపక్షానికి ఆ స్తోమత లేదు. అక్కడ ప్రతిపక్షానికి ఆ స్తోమత లేదు. ఎందుకంటే అధికారంలో ఉండేది గవర్నమెంట్, ప్రతిపక్షంలో ఒక ఓటు పడిందంటే కూడా అది కొద్ది చాలా ఇష్యూ అయిపోయింది. ఈవేళకి ప్రతిపక్షాలను లోపలేసేసండి వాళ్ళు పోలీసులు, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి లోపలేదు.